हैदराबाद ग्रेटर एन कल संदड़ मोदल प्रस्तुत मैं हैदराबाद डिवीजन उन्ना होराहोरी पोटी अत मोन्नटि वरकु टीआरएस को तिरुगु लेदु अनुकुंटुन्न टाइमलो भारतीय जनता पार्टी इप्पुडु दुब्बाक एन्निकल फलिताल तर्वात दूकुडु पेंचिंदी प्रस्तुतं अंत कोंतमंदि पब्लिक उन्नारु असलु पार्टी वेव एला उंदि मल्ली ओकसारि अधिकारंलोकि रावडानिकि ग्रेटर एन्निकल्लो टीआरएस चाला व्यूहात्मक एत्तुगडलु वेस्तुन्न नेपथ्यंलो पब्लिक ओपिनियन तेलुसुकुने प्रयत्नं चेद्दां सर इप्पटिवरकु चूसां प्रस्तुतं టిఆర్ఎస్ పరిపాలన అంటే రెండోసారి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అదే వేవ్ కొనసాగుతుంది అనే భ్రమ అయితే టిఆర్ఎస్ లో కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయ్యిందా? భారతీయ జనతా పార్టీ లీడ్ లోకి వచ్చిందా? ముఖ్యంగా రీసెంట్ గా మన హైదరాబాద్ లో వచ్చిన వరదల వల్ల అక్కడ జరిగిన సహాయక చర్యలు ఇవన్నీ అంతగా సంతృప్తికరంగా లేవు. ఎందుకంటే ఎన్నడూ లేని వరదలు వచ్చినా గానీ దాని తగ్గట్టు గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. సో దాని తగ్గట్టుగా అంతగా లేదని నేను అనుకుంటున్నా. అంటే వేవ్ మారిపోయింది ఇప్పుడు గులాబీకి అప్పుడున్న ఇది ఇప్పుడు ఉందా? ఆ ఆబ్వియస్లీ మారింది. దానివల్ల ఎట్టు టర్న్ అయ్యింది పబ్లిక్ ఒపీనియన్? ఏ పార్టీ వైపు టర్న్ అయ్యిందని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో అయితే బీజేపీ బాగా ఫేవర్ గా ఉందని మేము అనుకుంటున్నాం. బీజేపీ అన్నది సార్ మీరు చెప్పండి, ఈ వరదల తర్వాత కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రకటించారు 10,000 ఇస్తామని, కానీ బీజేపీ తరఫున బండి సంజయ్ గారు ప్రకటించారు 25,000 ఇస్తాం కారుకు కారు బండికి బండి అని, దానివల్ల ఏమన్నా సీన్ రివర్స్ అయిందా? పబ్లిక్ ఒపీనియన్ మారిందా? బండి సంజయ్ గారు మొన్న విసిర సవాల్కి ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ ఒక నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కా నుంచి కవిత దగ్గర నుంచి హరీష్ రావు దగ్గర నుంచి ఇంకా ఇతర ఎవరు సీనియర్ నాయకులు రెస్పాండ్ అవ్వకపోవడమే వాళ్ళ బలహీనతకు నాంది. రెండో విషయము 10,000 25,000 బండి సంజయ్ గారు ఇస్తున్నారంటే ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే డబ్బు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేద్దామనుకున్నారో హర్షించదగ్గ విషయం అది. ఈ 10,000 రూపాయలు ఏదైతే ఆపమని చెప్పిన విషయం ఏదైతే ఉందో కేసీఆర్ ఒక ఉన్నత స్థాయిలో ఉండి చెప్పిన వ్యక్తి ఈ రోజు వరకు దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం చాలా విడ్డూరమైన విషయం ఇది. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు వస్తే కనుక ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 10,000 ఇస్తే మన అకౌంట్లలో నిన్న ఆల్రెడీ మనకు పడిపోయి ఉన్నాయి, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తే దాని పరిస్థితి ఏంటి? మళ్ళీ 10,000 ఇస్తారా వాళ్ళు? మన 10,000కు 5,000కు ఆశపడితే కాదండి, పర్మనెంట్ సొల్యూషన్ ఓన్లీ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ బీజేపీ. రైట్ సార్, మీరు చెప్పండి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ని మళ్ళీ ఇప్పుడు గ్రేటర్లో కూడా నమ్మే పరిస్థితి ప్రజల్లో కనిపిస్తుందా మీ ఒపీనియన్? 100% కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఎందుకంటే వాళ్ళు వరద బాధితుల సహాయార్థం చేసిన 10,000 రూపాయలు ఓన్లీ వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే చెందింది. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారు కాబట్టి మొన్న 10,000 రూపాయలు మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోమంటే 100 మంది ఎక్కడికెళ్ళి వచ్చారండి? 100,000 మంది డబ్బులు అన్ని 550 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. 550 కోట్లు ఖర్చు పెడితే 3,400,000 మంది వచ్చి అప్లికేషన్లు ఎందుకు పెట్టుకుంటారండి? అది లేదు వాస్తవాన్ని కూడా 300 వాళ్ళు మొత్తం కార్యకర్తలకి 550 కోట్లు చెందింది. ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా మా నాయకుడు ఆయన ఉన్నాడు బండి సంజయ్ అన్న గారు చెప్పారు వరద బాధ్యుల కోసం 25,000 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం మేము. గ్రేటర్లో మా గెలుపు 100% ఖాయం. ఎందుకంటే వరద బాధ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే దీని కారణం. టీఆర్ఎస్ వైఫల్యం వల్లనే మేము రేపు పొద్దున అదే ముంగడికి తీసుకెళ్తున్నాం. టీఆర్ఎస్ వైఫల్యమే ముంగడికి తీసుకెళ్ళి మేము పబ్లిక్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడినప్పుడు, ఇప్పుడు అదే సెంటిమెంట్ ఇంకా ఉందా? అది ప్రభావం చూపిస్తుందా? ఆల్రెడీ సెంటిమెంట్ అని చెప్పేసి 2 సార్లు అధికారంలో తెచ్చారు. అధికారంలో తెచ్చిన పార్టీ ఏం చేసిందండి? అధికారం 2 సార్లు అధికారంలో తెస్తే వాళ్ళ నిరంకుశ నియంత్రణ పాలనకే రుజువు చేసారు వాళ్ళు. ఈసారి కంపల్సరీ బల్దియాపై బీజేపీ జెండా రెపరెపలాడడం ఖాయం, వాళ్ళ మెడలు వంచడం ఖాయం. మీరు చెప్పండి, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా ఉంది పరిస్థితి, ఎవరు రావాలనుకుంటున్నారు అధికారంలో? గ్రేటర్ హైదరాబాద్ మన చేసిన అకాల వర్షం వల్ల ఒక్క అధికారి ఆయన ఉన్న ప్రజెంట్లో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఒక్కడు స్పందించలేదు. అప్పుడు ప్రజల్లో చాలా ఆపదలో ఉన్న ఆపదలు ఆదుకోలేదు. ఇప్పుడు ఓటు ఎలక్షన్ రాగానే మాకు ఓటే కానీ ఎవరు వేరు. నెక్స్ట్ రాబోయేది గ్రేటర్ పీఠం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కట్టబడతాం మేము కాలనీ వాసులు అని చెప్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పటివరకు చూశారు టీఆర్ఎస్ పరిపాలన అందరూ మార్పు కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది పబ్లిక్లో, దేనివల్ల అంటారు? ఖచ్చితంగా మార్పు కావాల్సిందే అండి. ఆల్రెడీ దుబ్బాక ఎలక్షన్లో ఏం జరిగిందో మనం చూసాము, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. మొన్నటిదాకా పబ్లిక్ అంతా లాక్డౌన్ ఉండి బాధపడుతుంటే ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని స్కీమ్లు పెట్టి అట్లా కొద్దిగా పబ్లిక్ని నాశనం చేసిండు. ఇప్పుడు మనకు బండి సంజయ్ గారు వచ్చిందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన మేయర్ అయితే ఎల్ఆర్ఎస్ తీసేస్తా అని మనకి వాదన ఇచ్చిండు.
కాబట్టి మనం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, ఐదున్నరలో మన జీవన అన్నం గెలిపించుకోవాలనేది మన కోరిక. అంటే దుబ్బాక ఫలితాల తర్వాత ఒక వేవ్ అయితే మారింది, కానీ టీఆర్ఎస్ ఒక బలమైన హామీలు ఇస్తుంది ప్రజలకి, మేమున్నామంటూ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడే డబ్బుల కోసము, డబ్బులు పంచడానికి, ఎలక్షన్లకు లబ్ధి పొందడం కోసమే వాళ్ళు పబ్లిక్లోకి వస్తారు. అప్పటికే పథకాలు తెస్తారు, తర్వాత వాళ్ళు పథకాలన్నీ మర్చిపోతారు. కేసీఆర్ గారి హయాం కాదు, కేటీఆర్ గారి హయాం వచ్చి అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అని మేము కూడా ఏమనుకోలేము. ఆయన ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో పంతాడు, ఆయన ఇష్టం వేరే నడుస్తుంది. ఒక్క మొన్న ఇంత వరద బాధితులు జరిగితే ఒక్క సీఎం వచ్చి ఒక్కరినన్న పరామర్శించిన రోజు కూడా లేదు. కేటీఆర్ గారు, మంత్రులు కానీ ఎవ్వరు కానీ కూడా పబ్లిక్ని పరామర్శించిన రోజు కూడా లేదు. వాళ్ళకి ఎంత పెద్ద ఏం జరిగినా వాళ్ళు డబ్బులు విని డబ్బులు పెట్టి ఓట్లు కొనాలి, వాళ్ళ కాన్సెప్టే అది. అది పెట్టుకునే జరుగుతున్నారు వాళ్ళ రోడ్ల మీద. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ లేరు. ఖచ్చితంగా మార్పు కోరుకుంటూ రేపు పొద్దున మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ రేపు బండి సంచలన గారి నాయకత్వంలో జెండా ఎగరడం పక్క. రైట్, మొత్తానికి మార్పు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ డివిజన్లో ఉన్నాం. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన వీళ్ళు చూశారు, ఒకసారి మార్పు కావాలనుకుంటున్నారు, అది కూడా గ్రేటర్లోనే తీసుకొచ్చే ఉద్దేశంలో ఇక్కడ పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వేవ్ అయితే దుబ్బాక ఎన్నికల తర్వాత ఏ రేంజ్లో మారింది అనడానికి నిదర్శనమే ఇక్కడ పబ్లిక్ చెబుతున్న పబ్లిక్. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడిటివి హైదరాబాద్.